నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పర్యటించనున్నారని సూళ్ళూరుపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం తిరుపతి నుండి నాయుడుపేటకు 11 గంటలకు వస్తారని పట్టణంలోని గోమతి సర్కిల్ నుండి గాంధీ పార్కు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ర్యాలీని విజయవంతం చేయాలని సూళ్ళూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉయ్యాల ప్రవీణ్ సూచించారు. బీజేపీ జనసేన రెండు పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయం అందేలా రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరూరు జ్ఞానేంద్ర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆయన పరామర్శించి అదే విధంగా నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం తరపు నుంచి అందాల్సిన సహాయాన్ని అందించడం కోసం ఆయన ఈ పర్యటన చేపట్టారు. నిన్న కూడా కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో పర్యటించి ఈ రోజు తిరుపతి చేరుకొని ఉన్నారు. తిరుపతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ చిత్తూరు జిల్లాలో నష్టపోయిన రైతుల్ని కలుసుకొని రేపు పొద్దున 10:30 ప్రాంతంలో శ్రీకాళహస్తి మీదుగా నాయుడుపేట చేరుకొని ఉన్నారు. నాయుడుపేటలో గోమతి డాబా సెంటర్ నుంచి గాంధీ మందిరం సెంటర్ వరకు, గాంధీ మందిరం సెంటర్ నుంచి అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మన నాయుడుపేట రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి జన సైనికులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మనము ఇంతకు ముందు భవన నిర్మాణ కార్మికులకి ఏ విధంగా మనం మద్దతు పలికామో, ఆ కార్యక్రమాన్ని ఆయన చేసిన కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేశామో, అదే విధంగా మనం జనసేన పార్టీ రైతులకు ఎప్పుడు అండగా ఉంటుంది, నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం అందే వరకు జనసేన పోరాడుతుందని చెప్పి మనము రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని మనం అందరికీ తెలియజేయాల్సి ఉంటుంది ప్రజలందరికీ. కావున ప్రతి ఒక్కరూ మన నాయకుడికి ఘన స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ